గోదావరి నీటిని ఉమ్మడిగా సద్వినియోగం చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి బాటలో నడపాలి అన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగానే శుక్రవారం ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. గోదావరి జలాలను ఎలా వాడుకోవాలి అన్నదానిపైన వీరు ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీసీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడిన విధానమే ఇప్పుడు కాస్త శృతి మించినట్టుగా ఉంది. ఏపీ ప్రజల్లో లేనిపోని భావాల్ని రేకెత్తించేలా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ఉన్నాయా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీసీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకాశానికి ఎత్తివేశారంటూ కేసీఆర్ సొంత పత్రికే స్వయంగా శనివారం తన పత్రికలో గర్వంగా ప్రచురించుకుంది. అయితే ఏపీసీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇలా తెలంగాణ సీఎంను పొగడం అన్నది టీఆర్ఎస్ పెద్దలకు బాగానే ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎలా ఫీల్ అవుతారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కాస్త ఆలోచించుకొని ఉండాల్సింది. శనివారం కేసీఆర్ సొంత పత్రికే ప్రచురించిన కథనంలో కేసీఆర్ను ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ తరహాలో పొగిడారట. మీరు తండ్రి లాంటి వాళ్ళు, మా గురించి, అంటే ఏపీ గురించి, మా గురించి చెప్పడం చాలా సంతోషం. హృదయపూర్వకంగా మాట్లాడి రెండు రాష్ట్రాలకు దశాదిశ చూపారు. కుటుంబ పెద్దగా వాత్సల్యంతో పరిష్కారం చూపిస్తున్నారు. మీకు విధేయులమై పనిచేస్తామని హామీ ఇస్తున్నాను అని సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం కేసీఆర్ గురించి అన్నట్లు టీఆర్ఎస్ సొంత పత్రిక ప్రచురించింది. ఇక్కడ మరీ అభ్యంతరం పెట్టాల్సిన అవసరమైతే లేదు, కానీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి పెద్దలు ఆ రాష్ట్రానికే ఉంటారు. అలాంటప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మీరే కుటుంబ పెద్ద, మీరు తండ్రి లాంటి వారు, మీకు విధేయులమై పనిచేస్తాము అని హామీ ఇస్తున్నాము అని ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆంధ్రప్రదేశ్కు సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలంగాణ సీఎం పట్ల విధేయులమై పనిచేస్తామని హామీ ఇవ్వడమే ఇక్కడ అభ్యంతరకరంగా ఉంది. ఇప్పటికే బయట ఒక ప్రచారం కూడా మొదలైంది. జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు అన్న చర్చ అయితే మొదలైంది. అలాంటి విమర్శలు కూడా ప్రత్యర్థుల నుండి వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయి ఉండి తెలంగాణ సీఎం కేసీఆర్ను మీరు తండ్రి లాంటి వారు, మీరు కుటుంబ పెద్ద, మీరు మా పట్ల వాత్సల్యం చూపిస్తున్నారు, మీకు విధేయులమై పనిచేస్తామని హామీ ఇస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ తరహా వ్యాఖ్యలు చేయడమే సరైన పద్ధతి కాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేనిపోని సెంటిమెంట్లు, లేనిపోని ఆత్మగౌరవ నినాదాలు ఇతరులు రెచ్చగొట్టేందుకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి కనిపిస్తేనే పొగిడేయాలి అన్న సిద్ధాంతంతో కాకుండా కేసీఆర్ కానీ ఇంకో సీఎం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తే బాగుంటుంది, కానీ పొగిడేస్తే ఓ పని అయిపోతుంది అన్నట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా లేనిపోని ఇబ్బందులు తెచ్చిన వారు అవుతారు.